భాగవతం చదివితే అందరూ భువనేశ్వరునే ప్రథమ శక్తిగా చూపిస్తారు. అక్కడ మణిద్వీపవాసిని భువనేశ్వరి, ఆవిడని లలిత అన్నప్పుడు శ్రీమన్నగర నాయిక. రెండింటికి చిన్న భేదం, చిన్న భేదం, భేదమేం లేదు మళ్ళీ. అందుకే భువనేశ్వరి బీజం మూడు మార్లు వస్తుంది లలితా విద్యలో. చేసేవాళ్ళకి తెలుస్తుంది, ప్రతి కూటమికి చివరి వచ్చేది భువనేశ్వరి బీజమే. అలాగే మూడు కూటముల్లో మూడు భువనేశ్వరి బీజాలు పెట్టాయి. అందుకే భువనేశ్వరి బీజమే త్రిపుర అయిపోయిందండి, త్రిపుర అయిపోయింది భువనేశ్వరియే. అందుకే భువనేశ్వరియే రాజరాజేశ్వరి. అందుకే శ్రీ విద్యకి భువనేశ్వరి విద్యకి భేదమేమీ లేదు, అది తెలుసుకోవాలి. అందుకే భువనేశ్వరి శక్తి చాలా ప్రధానమైనటువంటిది, ఆ నామమే చాలా భావ్యం. ఇన్ని మార్లు భువనేశ్వరి భువనేశ్వరి అని అంటూ ఉంటే, వింటూ ఉంటే వాళ్ళు ఎంత ధన్యులమైపోయి మనందరం కలిసి. అందుకే భువనేశ్వరి అనే అమ్మ దగ్గర మనం ఇప్పుడు నమస్కారం చేసుకుందాం. భువనములకు ఈశ్వరి, భువనము భవనము భువనము రెండు ఒకటే భావం అండి. నిజానికి భవనము భావము భవ ఇవన్నీ ఒకటే. అప్పుడు భవ అని అర్థం చేసుకోండి, ఇంక నేను చెప్పక్కర్లే. భవ అని అక్కడ ఈ విషయం అంతా చెప్పుకున్నాం. భవనాద్ భావనాశ్చైవ భవ అంటే ఉండుట, కలుగుట, కలిగించుట, ఉంచుట, ఇది అర్థమని చెప్పుకున్నాం. అదే భవనము. ఇవన్నీ ఉన్నాయి ప్రపంచములన్నీ కదా వ్యవహారంలో, అందుకే ఇవన్నీ భువనములు. ఎన్ని భువనాలు ఉన్నాయి? చతుర్దశ భువనాలు మనకి సామాన్యం కాదు. అట్టడుగు లోకం నుంచి పైలోకం వరకు వెళితే బ్రహ్మలోకం వరకు వెళ్ళాలండి. అక్కడితో లోక వ్యవస్థ అయిపోయింది. ఆ పైన ఉన్నవన్నీ లోకాతీతములే. అందుకే అతల వితల సుతల తల అతల రసాతల మహాతల పాతాల అక్కడ వరకు వచ్చాం మన క్రిందవి. భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకములు మొత్తం చతుర్దశ భువనములు. ఇన్ని భువనాలకి ఒక్కరే నాయకురాలు భువనేశ్వరి. ఇక్కడ ఎక్కడున్నా ఆవిడే దిక్కు తెలుసుకోండి. ఇక్కడ ఎక్కడ కూర్చున్నా ఈవిడే భువనేశ్వరి. కనుకనే ఆ బ్రహ్మ కీటజన్నీకి భువనేశ్వరికి లింక్ పెట్టుకోవాల్సింది ఇక్కడ. అందుకు భువనేశ్వరి అది ఇక్కడ చెప్పేటి అమ్మవారి యొక్క బీజం. భువనేశ్వరి బీజమే ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఆ బీజం ఏమిటి అనేది బీజాక్షరంతో కూడిన నామం వస్తుంది, అక్కడ చెప్పుకుందాం. అక్కడ చెప్పేస్తే తప్పు లేదు, ఇక్కడ చెప్తే తప్పే. అందుకు భువనేశ్వరి. భువనేశ్వరి ధ్యానం ఎప్పుడు చేసినా శివేన సహితాం దేవీం భావయేద్ భువనేశ్వరీం. ఈ తల్లికి కూడా శివసహితంగా భావించవలసిందే. అందుకు భువనేశ్వరి ఎలా ఉంటుందో తెలిసి ఆ రూపం ఒక్కసారి ధ్యానించుకుందాం. భువనేశ్వరి ఇంతేనండి ఈ తల్లి రూపం. వరద అభయహస్తములు పాశము అంకుశము ఇంతే పట్టుకుంటుంది. ఇదే పట్టుకుంటాడు భువనేశ్వరుడు పాశాంకుశం. కావాలంటే శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని ఇత్యాది దర్శించాను ఇక్కడ. ఇది ప్రధానంగా ఇది స్వరూపం. పైన పాశాంకుశం, క్రింద వరద అభయం. ఈ పాశాంకుశాలే లలితమ్మకు కూడా ఉన్నాయి. చరకు వెళ్ళు పూను బాలలు ఎక్స్ట్రా, దాంతో అక్షరాలు ఎక్కువ పెరిగాయి. మంత్రానికి దేవతకు అనుబంధం చూడండి మొత్తం. అక్కడ వరదాభయాస్తాలకు మరి అమ్మవారు అవకాశం లేదు. చరకు వెళ్ళి పూలు బాణాలు చేతిలో వచ్చేసే గనక ఇంకా వరదాభయాస్తాలు పట్టుకుండా ఆ రెండు పట్టుకుందిట. మరి వరదాభయాస్తాలు ఏమైపోయాయి? నీ పాదాలే వరదం అభయం అన్నారు శంకర భగవత్పాదులు వారు. అయిపోయాం. అందుకు శరణ్యే లోకానాం తవకి చరణావేవ నిపుణం. ఈ చెప్పడంలో శంకరులు తవకి చరణావేవ నిపుణం అంటే చరణం అంటే క్రింది భాగం కదా. చరణావేవ అంటే ఒక్కొక్క కూటంలో చివరి భాగం, అదే భువనేశ్వరి శక్తినిస్తున్నది అని శంకర భగవత్పాదులు వారు అక్కడిచ్చారు అందం సౌందర్యలహరులు. చూడండి ఎంత గొప్ప విషయం, భావించండి ఇక్కడ. అదే ఆశ్చర్యకరమైన అంశములు ఇవన్నీ కూడా. అందుకే మంత్రతంత్ర తత్వశాస్త్రాల్లోకి వెళ్ళిపోతే లలిత కానీ సౌందర్యలో కానీ అమృతం అండి. అంత గొప్పగా భువనేశ్వరి అంది. ఇది అత్యంత ఫలదాయకము అంటారు.